మరికొంత మందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క మాట ప్లీజ్ ప్లీజ్. ఎస్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. వినాయక్నగర్ లో ఇది ప్రధానమైనది అన్నమాట. మాట్లాడండి మైక్ దగ్గర. ఈ రోడ్డు ప్రధానమైనది. ఇక్కడ మీరు మాట్లాడండి. ఈ రోడ్డు ప్రధానమైనది. ఈ రోడ్ లో మేము డ్రైనేజ్ వ్యవస్థ ఇక్కడ చిన్న ఉంది. ఇక్కడ చిన్నది అయితే ఈ రోడ్డు వద్దు. కింద కనబడుతుంది. ఇక్కడ వేయండి డ్రైనేజ్ వ్యవస్థ. ఇక్కడ రోడ్డు కూడా లేదు. ఇక్కడ వేయండి అని చెప్తే టిఆర్ఎస్ అధికారులు ఏదైతే ఉన్నారో చిన్న చిత్క లీడర్లు ఉంటారు కదా, వాళ్ళు మాపై దౌర్జన్యంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అప్పుడున్న కార్పొరేటర్ సహకారంతో లేదు మేము షోపుటప్కి మంచిగున్న రోడ్డును పగలగొట్టి ఇక్కడ వేసి పనికిరాని చోట మంచి ఉన్న రోడ్డుని ఖరాబ్ చేసేసి పని మంచి ఉన్న చోట ఖరాబ్ చేసేసి మంచి లేని చోటున ఇది చేసారు. ఇక్కడ పెద్ద లైన్ అయిపోయింది. కింద కనెక్టింగ్ అంతా చిన్న లైన్ అయిపోయింది. ఆ చిన్న లైన్ కూడా ఈ దారుణం ఉంది. మేము దీన్ని ప్రశ్నించి దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి ముందల మండల ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి పలమార్లు వెళ్ళగా వస్తాము అని చెప్పేసి శంకుస్థాపన చేసి ఇన్ని రోజులు అయింది. ఇంతవరకు ఇది 4 సంవత్సరాల నుంచి ఇట్లా పెండింగ్ ఉంది. మేము రాకపోవడానికి మా వెహికల్స్ కానీ మా బస్సులు చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి. వినాయక్ నగర్ 132 డివిజన్ వినాయక్ నగర్. ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని పట్టించుకోండి. మేము ఎన్నిసార్లు దఫాలుగా ఎన్నిసార్లు మున్సిపల్ తిరిగినా అవ్వట్లేదు. మండలి ఎన్నిసార్లు మేము అధికారుల దగ్గరికి పోయినా మమ్మల్ని ఒత్తిడే కానీ చేసుడైతే లేదు పని. రైట్ ప్లీజ్. ఒక నిమిషం ఒక నిమిషం.